హాయ్ ఫ్రెండ్స్, వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ఉదయం వేళల్లో భవానీ భక్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సాయంత్రం వేళల్లో భవానీ మాల వేసుకున్న భక్తులు వచ్చినప్పుడు రంగుల కాంతుల వెలుగుల్లో అమ్మవారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మీకు వివరంగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది. అందుకని మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ మరిన్ని విషయాలు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా తెలియాలంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీకు కానీ మన వీడియోస్ నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయాన్ని భవానీ భక్తులు వచ్చినప్పుడు ఉదయం సమయంలో ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూద్దాము. అమ్మవారి ఆలయానికి భవానీ మాల వేసుకొని వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూరు ఏ విధంగా తిరుగుతున్నారు, ఏ విధంగా అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులకి సౌకర్యాలు ఉంటుందనేది కూడా మీకు వివరంగా తెలియాలనే ఉద్దేశంతో నిదానంగా చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. జై దుర్గా భవానీ మాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము. విజయవాడలో వెలిసిన శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయము పూర్తి వీడియో చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, హోమగుండం ఎక్కడ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి కూడా పూర్తి వీడియో చూపించడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి, అమ్మ దర్శనం ఏ విధంగా జరుగుతుందనేది కూడా మీకు తెలియాలని నిదానంగా చూపించడం జరుగుతుంది. జై దుర్గా భవానీ మాతాకి జై. ఇప్పుడు వచ్చేసి అమ్మవారి ఆలయానికి భవానీ మాల వేసుకున్న భక్తులు ఉదయం సమయంలో వస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి చూశారు కదా. ఇప్పుడు వచ్చేసి సాయంత్రం సమయంలో అమ్మవారి ఆలయానికి భవానీ మాల వేసుకున్న భక్తులు వచ్చినప్పుడు రంగుల కాంతుల వెలుగుల్లో ఏ విధంగా ఉంటుంది, అమ్మవారి ఆలయం అనే దాని గురించి పూర్తి వీడియో చూద్దాము. హోమగుండం కూడా ఏ విధంగా ఉంటుందనే దాని గురించి కూడా తెలుసుకుందాము. అమ్మవారి ఆలయానికి ఉదయం సమయంలో వచ్చి సాయంత్రము రంగుల కాంతుల వెలుగుల్లో అమ్మవారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి తెలియని వాళ్ళకి, సాయంత్రం సమయంలో వచ్చి ఉదయం చూడాలనుకుని చూడలేని వాళ్ళకి కూడా అమ్మవారి ఆలయం ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి పూర్తి వివరంగా మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది రావాలనుకొని ఉదయం వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళే వాళ్ళకి, సాయంత్రం చూడాలనుకొని సమయం లేక వెళ్ళే వాళ్ళకి, సాయంత్రం వచ్చి ఉదయం చూడాలనిపించి సమయం లేక చూడలేని వాళ్ళకి కూడా మన ఛానల్లోని మన వీడియోస్ ద్వారా వివరంగా అర్థమైద్దనే నిదానంగా చూపించడం జరుగుతుంది. దుర్గాయై నమః. ఓం శ్రీ
ఇది ఫ్రెండ్స్ అమ్మవారి ఆలయానికి భవానీమాల వేసుకున్న భక్తులు ఉదయం సమయంలో వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది, సాయంత్రం సమయంలో రంగుల కాంతులు వెలుగుల్లో భవానీమాల వేసుకున్న భక్తులు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి రెండు విధాలుగా మీకు చూపించడం జరుగుతుంది. మీకు కానీ మన వీడియోస్ నచ్చితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ ఆదరణ ముందు ముందు కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను. జై దుర్గా భవానీమాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము.